విశాఖ చేరుకున్న ఎంవీవీఎస్ మూర్తి పార్థివ దేహానికి మంత్రి గంటా నివాళులర్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన నివాసం ఉండవల్ నుండి బయలుదేరి వెళ్లారు. అనంతరం ఎంవీవీఎస్ మృతదేహానికి నివాళులర్పించారు. అదేవిధంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అంత్యక్రియలకు హాజరయ్యారు. మూర్తి పార్థివ దేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు చేపట్టనున్నారు. ఈ అంతిమ సంస్కారాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. ముక్తి కలుగుతున్నదని సృష్టి ఆద్యంలో మాత్రమే చెప్పగలను. నల్లగొండ